తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం మంగళవారం ఉదయం ప్రారంభమైంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ముందుగా పార్టీ జెండా ఎగరవేసి ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు పార్టీ నేతలు నివాళులర్పించారు. అనంతరం రాజధాని ఉద్యమంలో చనిపోయిన రైతులకు టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఈ కార్యక్రమంలో మాట్లాడిన చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. రాజధాని విషయంలో బోగస్ కమిటీలు వేశారని ఆరోపించారు. రాజధాని విషయంలో రాజీ లేని పోరాటం చేస్తామన్నారు. శాతం ప్రజలు ఒకటే చెప్పారు, మూడు రాజధానులు వద్దు, ఒకే రాజధాని ఉండాలి, అది అమరావతిగా ఉండాలని 86% రాష్ట్రంలో చెప్పారంటే అది యథార్థం. ఈ ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లో మీరు చూస్తే పునాదులు ఇక్కడ చాలా బలహీనంగా ఉంటాయని, వరద ముంపు గురవుతుందని, ఒకే సామాజిక వర్గమని, ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని రకరకాల దుష్ప్రచారం చేశారు. బైఫర్కేషన్ యాక్ట్లో శివరామకృష్ణ కమిటీ వేసి ఒక రాజధాని ఎక్కడుండాలని నిర్ణయించమని ఆయనకు చెప్పే పరిస్థితికి వచ్చింది. మొత్తం అందులో చూస్తే 2191 మంది అమరావతికి అనుకూలంగా గుంటూరు, విజయవాడ చెప్తే దీని తర్వాత విశాఖపట్నం 507, కర్నూలు